చీకుట్టిన జనాలే మనకు చేకొట్టాలంటే, చిత్తు కాగితంలో మనల్ని పడేసిన జనాలే ఒక కరెన్సీ నోటుల కళ్ళ కద్దుకుని మనల్ని గౌరవించాలంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలంటే, ఎవరైతే మనల్ని నీచులు, పనికిరాని వాళ్ళు, అసమర్థత ఉన్న వ్యక్తులు అని ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారో, అటువంటి వ్యక్తులే మనల్ని అప్రిషియేట్ చేసే విధంగా జీవితంలో పైకి ఎదగాలంటే మనకు కావలసినటువంటి శక్తి స్ఫూర్తి. ప్రస్తుతం మీకు చెప్పబోయేటువంటి 10 కమాండ్మెంట్స్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ వారు చెప్పినటువంటి ఈ సీరియస్ 10 కమాండ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో, అది ఒక విద్యార్థి కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి విజయం సాధించలేని వాళ్ళు విజయం సాధించవచ్చు ఇవి పాటిస్తే. విజయం సాధించిన వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాంతం మరింత విజయం సాధించవచ్చు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఆక్సిజన్ ఎంత జీవనాధారమో, ఒక వ్యక్తి ఉన్నత విలువలతో బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి అని అనుకుంటే ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆశీర్వాదంతో చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను. సో వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. 1, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్, అంటే నేను ఎవరికీ తక్కువ కాదు, నీ అందరితో సమానం అనేటువంటి భావన ఉండాలి. చాలా మందిని ఒక సంకుచిత స్వభావం ఉంటుంది, ఏంటంటే వాళ్ళే చాలా గొప్ప, వీళ్ళే చాలా గొప్ప, నేను చాలా తక్కువ అనేటువంటి ఫీలింగ్ కొద్ది మందరికి ఉంటుంది. కానీ అది చాలా తప్పు. మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు, మనం ఎప్పుడు చాలా గొప్పగా ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు నీ గురించి తక్కువగా ఆలోచిస్తావో అక్కడే నీ పతనం స్టార్ట్ అయినట్టు, అక్కడే నువ్వు విఫలమైనట్టు. కాబట్టి 1 కామన్మెంట్ ఏంటంటే, నేను ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి చాలా గుర్తు పెట్టుకోవాలి. ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఈ 10 కమాండ్మెంట్స్ లో ఇది మొట్టమొదటిగా చేర్చబడింది. మానసిక శక్తి, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎవరికి ఏం తక్కువ కాదు. ఏ కులంలో పుట్టామో, ఏ మతంలో పుట్టామో ఇవన్నీ అనవసరం. నీ లక్ష్యం ఏంటి, దాని గురించి నువ్వేం చేస్తున్నావు అని ఆలోచించాలి. ఎవరో ఒక మనలాగా ఉంటుంది ఒక మనిషి విజయం సాధించాడు అంటే మనం కూడా విజయం సాధించవచ్చు. నువ్వు ఎవరికి తక్కువ కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను చిత్తి కాగితంలో తీసి పడేసిన వ్యక్తులే రేపు నువ్వు ఆకాశంలో స్వేచ్ఛగా విజయంతో గాలిపటంలో ఎగురుతున్నప్పుడు తలెత్తుకుని చూసే విధంగా నువ్వు విజయం సాధించాలి. నువ్వు ఎవరికి తక్కువ కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2, ఐ షెల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ ఆమ్, అంటే నేను ఎక్కడున్నా నాయకుడిగానే ఉంటాను అని. తరతరాలుగా వస్తున్నటువంటి బానిసత్వపు ఆలోచనలు కానీ, బానిసత్వ లక్షణాలు కానీ ఏమైనా ఉంటే మనం తొలగించుకోవాలి. 10 మందిలో ఉంటే ఆ 9 మందిని నడిపించే వ్యక్తిగా, ఆ 10వ వ్యక్తిగా నువ్వు ముందుకెళ్ళిపోవాలి. మనం ఎవరికి తక్కువ, తప్పు చేస్తే భయపడాలి, నిజాయితీ లేకపోతే భయపడాలి, స్వార్థం ఉంటే భయపడాలి, బద్ధకం ఉంటే భయపడాలి, భయం ఉంటే భయపడాలి. ఇవన్నీ లేనప్పుడు నువ్వు నాయకుడిగా ఉంటూ ఇవన్నీ ఎవరిలో ఉంటే అవన్నీ పారద్రోలి ఎక్కడన్నా ఒక లీడర్ ఏ రంగమైనా ఎంచుకోవాలి. విద్యార్థి రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటారు, మనం ఎప్పుడైనా సరే విద్యార్థులకి యువకులకి చెప్పేది ఏంటంటే, అతను ఏం చెప్తారంటే, ఉద్యోగులుగా ఉండకండి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండండి అంటారు. డోంట్ ట్రై టు బికమ్ అన్ ఎంప్లాయర్, ట్రై టు బికమ్ అస్ అన్ ఎంప్లాయర్ అంటారు. ఉపాధి కోసం వెతుక్కునే వ్యక్తిగా కాదు, ఉపాధి అవకాశాలు కల్పించే వ్యక్తిగా మీరు జీవితంలో ఎదగాలి అంటారు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. కాబట్టి ఎక్కడున్న ఒక నాయకుడిగా ఉండండి, విజయంతో దూసుకెళ్ళండి, బానిసత్వానికి బాయ్ బాయ్ చెప్పండి. 3, ఐ షెల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై, నేను ఎప్పుడు ఉన్నతంగా గొప్పగా ఆలోచిస్తాను, అలాగే గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాను. మన లక్ష్యం ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో ఆ లక్ష్యం తగ్గట్టుగా మనం
ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇంతవరకు ఎవ్వరు చూడని విజయాన్ని సాధించాలి, ఎక్కువ పేరు పంచాయతీలు సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంతకు ముందు ఎవరు కష్టపడినంత కష్టాన్ని అంతటి హార్డ్ వర్క్ కూడా నువ్వు చేయాలి, అప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు. థింక్ బిగ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటారు, గొప్ప విలువలు కలిగింది ఆల్వేస్ థింక్ బిగ్. ఎంత ఉన్నతంగా గొప్పగా ఆలోచిస్తావో నీ జీవితం కూడా అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఉన్నత లక్ష్యాలు పెట్టుకోండి, ఒక ఉన్నతమైన విలువలతో మీరు కొనసాగండి, అప్పుడు మీ లక్ష్యాలు మీరు చేరుకుంటారు. ఇది మాత్రం మర్చిపోకండి. ఎక్కడో మహబూబ్ నగర్ లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏ విధంగా ఐపీఎస్ అయ్యారు, కేవలం ఒక రాత్రికి సాధ్యపడిందా? కాదు, ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఎంతో సాధించారు. కొన్ని కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివారు, ఎంతో మంది విద్యార్థులకి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఆయన కేవలం దళితులకు లేకపోతే నిరుపేదలకు లేకపోతే అనారోగ్య వర్గానికి మాత్రమే కాదు, జీవితంలో ఎదగాలి అన్న లక్ష్యం ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క మనిషికి ఆదర్శం శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. అలాగే ఫిఫ్త్ కమాండ్మెంట్, ఐ షెల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. నేను నిజాయితీగా ఉంటాను, సమయాన్ని పాటిస్తాను, అలాగే కఠోరమైనటువంటి శ్రమ చేస్తాను. అందరికీ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ అంటే నీ యొక్క గోల్, నీ డ్రీమ్ జాబ్, నీ డ్రీమ్. నీ డ్రీమ్ పూర్తొస్తే నువ్వు డ్రీమ్ లో ఉన్నా కూడా లేచి నిలబడాలి, అది డ్రీమ్ అంటే. గొప్ప గొప్ప కాళ్ళు కంటూ పడుకుంటే విజయాన్ని సాధించలేం, లే తొందరగా, లే రెడీ అవ్వు. నీ లక్ష్యం ఏంటో ఒకసారి సరి చూసుకో. నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడు. ప్రతిరోజు నువ్వు ఆహారం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రతిరోజు కొద్ది కొద్దిగా నీ గొప్ప లక్ష్యం కోసం రోజు కొంత శ్రమ చేయాలి, అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాము. అలాగే పంక్చువల్, టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఆ దేవుడు మనకి 24 అవర్స్ టైం ఇచ్చాడు. ఆ 24 అవర్స్ ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఒక పుస్తకం అంటుంది తల వంచి నన్ను చదువు, తలెత్తుకునేలా నన్ను చేస్తుంది అంటుంది. కాబట్టి మీరు తల దించుకున్న పుస్తకాన్ని చదవండి, తలెత్తుకునే స్థాయికి వస్తారు. అవసరమైన మేరకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోండి తప్ప, ఈ యూట్యూబ్ కానీ, కొన్ని వీడియోస్కి పనికిరాని వీడియోస్కి, సినిమాలకి, శిఖాలకి బానిసలేకపోతే మీ ఉన్నతమైన లక్ష్యాన్ని మీరు సాధించలేరు. గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ కమాండ్మెంట్, ఐ షెల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్. నా వైఫల్యాలకి, నా అపజయాలకి నేను ఎవరిని బాధ్యుల్ని చేయను. కొద్దిమంది అనుకుంటారు, నేను విజయం సాధించలేదు ఎందుకంటే నాకు సరైన వసతులు లేవు, నేను విజయం సాధించలేదు ఎందుకంటే మా అమ్మ నాన్న రిచ్ కాదు, నేను విజయం సాధించలేదు అప్పుడు టైం బ్యాడ్ నడుస్తుండే, ఇట్లా మాట్లాడుతుంటారు. చాలా తప్పు. గుండె నిండా గట్టి సంకల్పం, ఒక మంచి 2-వీలర్ బైక్లో ట్యాంక్ నిండా పెట్రోల్ నింపేసి కొత్త బండి ట్రై చేస్తే ఎలా వెళ్తుంది? ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడు మీ దేహం అనే వెహికల్లో పెట్రోల్, ఇంధనం అనే స్ఫూర్తిని మీరు నింపుకోండి, ఆటోమేటిక్గా మీ లక్ష్యం వైపు మీరు పరిగెడతారు, విజయాన్ని సాధిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి, ఎక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే పోయి అటెండ్ అయ్యి విద్యార్థులను మోటివేట్ చేస్తుంటారు. ఎందుకు? స్ఫూర్తి, ఒక ఉత్తేజం. అది ఎప్పుడైతే మనసులో నింపుతామో తప్పకుండా మనం విజయం వైపు వెళ్తాం. మనం నేను ప్రత్యక్షంగా సార్ని చూశాను, ఎంత సింపుల్గా ఉంటారు ఆయన, ఇంత నిజాయితీగా ఉంటారు, ఇంత చక్కగా మాట్లాడతారు. అసలు ఒక ఐపీఎస్ ఆఫీసరా అన్న భ్రమ కలుగుతుంది నాకు. ఒకసారి కలిసినప్పుడు అంత చక్కగా, అంత సింపుల్గా ఉన్నారు సార్. ఆయన ఎప్పుడు కోరుకుంటారు ఒకటే, ఎప్పుడైతే ఒక యువకులకి చెడు అలవాట్లు దూరంగా ఉంటాయో, మందుకు దూరంగా ఉంటారు, సిగరెట్కు దూరంగా ఉంటారు, పిరికితనానికి దూరంగా ఉంటారు, వైఫల్యాలకు దూరంగా ఉంటారు, అనారోగ్యానికి దూరంగా ఉంటారు, అప్పుడు విజయం మనకి దగ్గరవుతుంది. మన విజయం కోసం వెళ్తున్న దారిలో ఎంతో మందిని కామెంట్ చేసుకుంటాం. చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా చాలా మంది విమర్శించారు, ఈయన కేవలం ఒక వర్గానికి మాత్రమే చేస్తున్నాడనో, లేకపోతే కులపరంగా చేస్తున్నాడనో, ఎన్నో రకాలుగా విమర్శించారు.
కానీ ఆయన లక్ష్యం పైన ఫోకస్ ఉంది తప్ప ఇటువంటి చిన్న చిన్నవైన విషయాలపైన ఎప్పుడు ఆయన దృష్టి కేంద్రీకరించలేదు. కొడితే ఏనుగు కుంభస్థలం పైన కొట్టాలి, పెట్టుకుంటే ఉన్నత లక్ష్యమే పెట్టుకోవాలి, కొడితే ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి, మనం ఎవరికి తక్కువ కాదు అనే విషయాన్ని ఎప్పుడు చెప్తుంటారు. మీరు కూడా మీ వైఫల్యాలకి వేరే వాళ్ళని బాధ్యం చేయకండి, కుటుంబాన్ని కానీ ఫ్రెండ్స్ ని కానీ సమాజాన్ని బాధ్యం చేయకండి. చక్కగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఒక విద్యార్థి కేవలం 25% మాత్రమే ఒక ఉపాధ్యాయుడు చెప్తాడు, మిగతా 75% విద్యార్థి సముపార్జించుకోవాలి విషయాన్ని. అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, లేకపోతే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ సెల్ఫ్ స్టడీ కావచ్చు. కాబట్టి మీ వైఫల్యాలకు మీరే కారణం, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 8వ కమాండ్మెంట్ ఐ షల్ రీపే వాట్ ఐ బారో, నేను తీసుకున్న దాన్ని తిరిగి చెల్లిస్తాను. అది అప్పు కావచ్చు, లేకపోతే ఈ సమాజం నుంచి మనం మంచి నేర్చుకుంటాం మంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయండి, తిరిగి ఇవ్వండి. డోంట్ టేక్ బారో, సమాజానికి తిరిగి ఇవ్వండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, నెలకు మంచి జీతం ఉంటుంది, చుట్టూ సెక్యూరిటీ, మంచి భవంతి, ప్రభుత్వ భవంతి ఉంటుంది, గౌరవించే వాళ్ళు వందల్లో వేలల్లో, చక్కటి గౌరవ మర్యాదలు. ఆయనకు అవసరమేముంది సమాజాన్ని ఉద్ధరించాలని? ఆయనకు అవసరమేముంది ఎక్కడ మీటింగ్ పెట్టినా పోయి ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలని? ఆయనకు అవసరమేముంది ఎవ్వరు అనగారిన వర్గాల్లో ఎవరైనా సరే ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటే వెళ్లి వెన్ను తట్టి ప్రోత్సహించడానికి అవసరమేముంది? ఎందుకంటే ఈ సమాజం నుంచి వచ్చాడు, అవమానాలు భరించాడు, అవరోధాలు అధిగమించాడు. ఈ రోజు మనం నడుస్తున్న ముళ్ళదారు ఆయన ఆల్రెడీ నడిచి వచ్చాడు. కాబట్టి మనం నడుస్తున్న ముళ్ళదారులో ఉన్న ముళ్ళు తీసాడానికి వచ్చిన భగవంతుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. మనం కూడా సమాజంలో ఒక విజయం సాధించి మనలాగా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కులం వేరు కావచ్చు, మతం వేరు కావచ్చు, వర్గం వేరు కావచ్చు, ఏదైనా కానీ మన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలి తప్ప ఆ సహాయంలో కూడా మనం కులమత వర్గ భేదాలు ఎక్కడ మనం చూపెట్టకూడదు. తిరిగి సమాజానికి మనం సేవ చేయాలి. 9, ఐ షల్ నెవర్ ఫియర్ ద నోన్, తెలియని దాని గురించి నేను భయపడను. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భయమే, శ్రమ, నాకు ఇంగ్లీష్ రాదు, అసలు నాకు తెలియనే తెలియదు అంటారు. చాలా తప్పు. తెలియనంత వరకు ఏదైనా బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత సాధారణ విద్య. ఏదైనా ఈత కొట్టనంత వరకు మనం అనుకుంటాం అయ్యో వాటర్లో ఎలా అయితే కొడుతున్నారో ఎలా తేలుతున్నారు అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత ఇంతేనా, కాలు చేతులు ఇలా ఆడిస్తే సరిపోతుందా అని అంటారు. తెలియని దాని గురించి మనం శోధించాలి, సాధించాలి, నేర్చుకోవాలి తప్ప మన వెన్ను చూపెట్టకూడదు. ఒక పక్కన జాబ్ చేస్తూ కూడా ఒక ప్రముఖ యూనివర్సిటీలో స్టడీస్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఉన్న పనితోనే సతమతం అవుతుంటారు చాలా మంది. ఆ పని చేసుకుంటేనే ఒకవైపు సమాజం వైపు, ఇంకోవైపు స్టడీ వైపు నిరంతర విద్యార్థిగా ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ కమాండ్మెంట్ కూడా నాకు తెలిసి అందుకే పెట్టుకుంటారు. తెలియని ఏదైనా సరే శోధించండి, నేర్చుకోండి, ఆ తర్వాత దాంట్లో ప్రావీణ్యం సాధించి ముందుకు వెళ్ళిపోండి తప్ప దేనికి భయపడకండి. తర్వాత ఐ షెల్ నెవర్ గివ్ అప్. జీవితంలో ఒక విద్యార్థి కావచ్చు, నాయకుడు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంట్లో అమ్మా నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది తప్పనిసరి కమాండ్మెంట్. ఐ షెల్ నెవర్ గివ్ అప్. ఏదైనా ఒక కార్యాన్ని, ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతుండొచ్చు, బట్ నెవర్ గివ్ అప్. కొద్దిమంది కులం పేరు చేత మనం నీచంగా మాట్లాడొచ్చు, కొద్దిమంది వర్గం పేరు చేత తుక్కిపడేయచ్చు, మాటలతో కూర్చోవచ్చు, చాలా మంది మాటలతో నిరాశ, నిస్పృహలను మనలో కలగజేయాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎదుగుతుంటే మన పట్ల రాళ్ళు విసురుతుంటారు. మనం ఒక మంచి పని కోసం మనం పరిశ్రమిస్తున్నప్పుడు, మంచి పని కోసం ఈ గట్టి కఠోర పరిశ్రమ చేస్తున్నప్పుడు, వీడు తప్పోడు, వీడు తప్పు చేస్తున్నాడు, వీడు మంచివాడు కాదు, వీడి వ్యక్తిత్వం మంచి కాదు, వీడి క్యారెక్టర్ మంచి కాదు, వీడి ఫ్యామిలీ మంచి కాదు, వీడి సమాజ ద్రోహి, వీడు అది ఇది అని చెప్పేసి మనం వెళ్తున్న దారిలో మన పైన ఎన్నో విసురుతుంటారు. కానీ మనం దేనికి సడలకూడదు, దేనికి భయపడకూడదు. ఎందుకంటే నిజాయితీ మనలో ఉన్నప్పుడు, ఉన్నత లక్ష్యం ఉన్నప్పుడు, ఉన్నత విలువలు ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్పిన అన్ని కమాండ్మెంట్స్ మీకు ఒక్కొక్క ఆయుధం.
ప్రతి కమాండ్మెంట్ ని ఒక ఆయుధంలో ఒక బాణంలో సంధించండి మీ శత్రువుల పైన. వాళ్ళ విమర్శలకి సమాధానం మీరు విసిరే విజయమే ఆ బాణం, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలు, మిమ్మల్ని ఎవరు అపజయస్తుడన్నా సరే భరించకండి. మీ వల్ల ఏది కాదంటే మీరు భరించకండి, లెండి, నిలబడండి, సమాధానం చెప్పండి, పరిశ్రమించండి. సైలెంట్ గా మీ లక్ష్యం పైన మీరు ఫోకస్ పెట్టండి. మీ విజయమే గట్టి శబ్దంతో ఈ ప్రపంచానికి మీరెవరు అనేది పరిచయం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 10 కమాండ్మెంట్స్ ని కూడా మీరు పేపర్లో రాసుకుని ఇంట్లో ఒక దగ్గర అంటించి పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఒక్కసారినే చదవండి. ఇవే ఈ 10 మీకు గొప్ప 10 మంత్రాలుగా భావించండి. మన నిరాశ నిస్పృహలో లోనైనప్పుడు, నిరాశ నిస్పృహకి బలైనప్పుడు ఈ 10 కమాండ్మెంట్స్, ఈ నియామావళి మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని పైకి లేపుతుంది, మీరెవరో మీకు గుర్తు చేస్తుంది. 9 నెలలు మనం అమ్మ గర్భంలో చీకట్లో కొట్టుమంటాడుతూ కొట్టుమంటాడుతూ శ్వాస తీసుకోవడానికి కష్ట కష్టాలు పడుతూ అమ్మ కడుపును చీల్చుకునే ప్రపంచంలోకి మనం వచ్చాం. అమ్మ కడుపును చీల్చుకునే ప్రపంచంలోకి వచ్చి ఈ నిరాశ నిస్పృహన అంధకార ప్రపంచంలో మనం బతకలేమా? ఈ పిరికితనం, భయం, వీటన్నింటినీ మనం చీల్చి చెండాడలేమా? ఏదైనా సాధ్యమే. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మీరు ఏదనుకుంటే మీరు అది అవుతారు. మరొకసారి చెప్తున్నాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు, చెడు అలవాట్లకి సాధ్యమైనంత వరకు కాదు, కంప్లీట్ గా దూరంగా ఉండండి. మనం ఎవరితో తిరుగుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది మన లక్ష్యం పైన, మన వ్యక్తిత్వం పైన, మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేయండి, ఆటలాడండి. బట్ డోంట్ అడిక్ట్ టు ఎనీథింగ్ వెరీ మచ్. ఫోకస్ ఆన్ యువర్ గోల్. విజయాన్ని సాధించండి. ఈ దేశానికి రాబోయే వారసులం మనమే. దేశానికి పట్టుకోమని గ్రామాలు, అటు గ్రామాలని, అటు పట్టణాలని, ఇటు దేశాన్ని సంరక్షించేది యువత. కాబట్టి మీరు మీ లక్ష్యాలపైన ఫోకస్ చేయండి, విజయాన్ని సాధించండి. ఇటువంటి గొప్ప 10 కమాండ్మెంట్స్ అందించినటువంటి ఆర్ఎస్ రవణ్ కుమార్ సార్కి ధన్యవాదాలు చెబుతూ, రమేష్ పిట్లాస్ గారు, ధన్యవాదాలు.